సినిమాలకు సంబంధించి మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి జనాలకు. మరి ప్రజలకి న్యాయం జరిగినప్పుడు, ప్రజలు రోడ్డు మీద పడిపోయి సమస్యలు తీరినప్పుడు, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నప్పుడు, అంటే ప్రభుత్వాలు కొన్ని పార్టీ కక్షల మీద పెట్టేటువంటి కక్షలతో ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు కానీ, కక్షపూరితమైనటువంటి విధానాలు కానీ, నలిగిపోతున్నటువంటి ప్రజలు కానీ ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది పిల్లి ఎక్కడ దాఖలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. మామూలేసేటువంటి వాళ్ళు ఎవరన్నా మహానుభావులు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటారా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి అలా వెళ్ళటం అనేది మనం చూస్తుండొచ్చు కానీ చాలా తక్కువ. కానీ ఎవరు కూడా సినిమా మీద స్పందించినట్టు స్పీడ్గా మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద స్పందిస్తారని అయితే మాత్రం నేను అనుకోను. నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలిసినంతవరకు నాకైతే నాకు కనిపించలేదు. మరి ఇప్పుడైతే RRR మూవీకి సంబంధించి పిల్లలు దాకలేదు. మరి చూద్దాం ఒకసారి. జూనియర్ NTR, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కినటువంటి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ RRRకు కష్టాలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ చిత్రం విడుదలపై తీవ్ర ప్రభావం చూపించింది. థియేటర్లో 50% ప్రేక్షకులకు మాత్రమే అనుమతి అంటూ పలు రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈ సినిమా వసూలను భారీగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉందని, దీంతోపాటు ఏపీలో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం ఈ చిత్రానికి మరో షాక్ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో సినిమా విడుదల చిత్ర యూనిట్ వాయిదా వేసింది. మరి వాస్తవానికి ఈ సినిమా రేపు జనవరి 7న మరి ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు తాజాగా మరో షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా సత్తివరపు ఉండ్రాజవరంకు చెందినటువంటి అల్లూరి సౌమ్య అనేటువంటి మహిళ ఈ పిల్ వేశారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీములను మరి అవమానించేలా ఈ చిత్రాన్ని మరి తెరకెక్కించారని మరి తన పిటిషన్లో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా తీశారని చెప్పారు. నిజమైనటువంటి వీరుల చరిత్రను వక్రీకరించేలా సినిమాలను తీశారని కోర్టుకు తెలిపారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని కోరారు. మరి ఆల్రెడీ అయిపోయింది అది. మరి సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టుకు విన్నవించినట్లుగా ఈ పిల్లలు దాఖలు అంటే సార్ ఓకే రాచు ఏమైనా కానీ దీని అయితే విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా ఒక విషయం అయితే చెప్తాను నేను. ప్లస్ ఆచార్య సినిమాకి సంబంధించి కూడా, పాటకి సంబంధించి ఇటీవల వచ్చినటువంటి ఒక పాటకి సంబంధించి కూడా మరి డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్లకు సంబంధించి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాం, మరి దాని మీద కేసు వేయడం జరుగుతుంది. అంటే సినిమాలకు సంబంధించి వెంటనే ప్రస్తావించేటువంటి స్పందించేటువంటి జనాలు మరి ప్రజల సమస్యల గురించి ఎందుకు ప్రస్తావించడం అనేది తెలియదు. ఇప్పుడు సినిమాకి సంబంధించి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి స్టోరీ అనేది ఎగ్జాక్ట్గా ఎలా అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కృష్ణగారు అల్లూరి సీతారామరాజు గారి సినిమా తీశారు. నిజంగా అల్లూరి సీతారామరాజు రాజుగారు బాణం వేస్తే 2 బాణాలు వేసేస్తే జనాలకి వెళ్ళి కూర్చేసుకొని చచ్చిపో ఈ ఉండిదా ఇది అసలు జరుగుతుందా? అసలు వాస్తవంగా సినిమా అంటే సినిమాలో తీసినట్లుగా ఇట్లా కాలుస్తూ ఉంటే వందే మాత్రం అని చెప్పేసి పడిపోయి అంటే ఆ సినిమాలో చేసినట్లుగా నిజంగానే జరుగుతుందా? అసలు ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్లారు, కాల్ చేశారు. మామూలుగా వాస్తవంగా జరిగింది ఇది. సేమ్ డిటో అలాగే తీయటం వర్కౌట్ అయ్యిద్దా సినిమాలో? అసలు అది కూడా కాకుండా ఇక్కడ రియల్ క్యారెక్టర్స్, ఇంక మిగతాదంతా కూడా డ్రామానే. అంటే అది రియల్గా జరిగినటువంటి విధానం కాదని ఆయన ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజంగా జరిగినటువంటి విధానాన్ని డైరెక్ట్గా చూపించేటువంటి పరిస్థితి ఎవడో చేయలేడు ఈ లోకంలో. అసలు సినిమాలు అసలు వర్కౌట్ అయ్యేది కాదు, ఎందుకంటే కమర్షియల్ వాల్యూస్ తీసుకొని దాన్ని వర్కౌట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయినా కూడా 2 రియల్ క్యారెక్టర్స్, మిగతా అంతా అబద్ధమే. అంటే ఆయన సృష్టించుకున్నటువంటి కథ. మరి ఇదే విధంగా చాలా సినిమాలు వచ్చినాయి తెలుగులో, మాయాబజార్ అని ఇంకోటి చాలా సినిమాలు ఇదే విధంగా రియల్ క్యారెక్టర్స్, మిగతా అంతా వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి విధానమే ఉంటుంది. మరి సినిమా అంటే అదే కదా, క్రియేట్ చేయటమే కదా. మరి కనీసం ఇంత కొంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి దేని దేనికి ప్లేయాలు దేని దేని మీద కేసులు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే